ఆయన పెట్టొద్దని ఎవరు ఉన్నారు అవతల ఇండియాలో ఎక్కడైనా పెట్టొచ్చు ఏపీలో ఆయన పార్టీ పెట్టొచ్చు లేదా ఆయన వ్యాఖ్యలు తీసుకుని వీళ్ళిద్దరి మధ్య ఎవడో ఏం సంబంధం ఉండటం అట్లా వ్యాఖ్యలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఒక కామెంట్ చేశాడు చూడు చూడు ఆయన అంటున్నాడని ఆయన వెనక్కు తిప్పి లాగి తరినప్పుడు తెలియదు ఆ నుంచి తరిమినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మరి అక్కడ ఏం అండర్స్టాండింగ్ లేదో తెలియదు ఆయన ఎందుకున్నాడో తెలియదు మాటలే ఉంది ఎన్నైనా మాట్లాడచ్చు నిజంగా పెట్టాలంటే కూడా పెట్టచ్చు ఒకవేళ అడగాల్సిన అడగకపోయినా కూడా వచ్చి పెట్టచ్చు ఆఫ్టర్ ఆల్ మన కంట్రీలో ఏం ఒకరి పర్మిషన్లు కావాలన్నా అక్కడ ఇక్కడికి వచ్చినాక ఏమవుతుంది ఈవెన్ ఆయన అన్నట్టు ఆ పవర్ కూడా వాళ్ళకేమన్నా అదనంగా పవర్ ఏదైనా వచ్చిందంటే అది ఎక్కడి నుంచి వచ్చింది శ్రీశైలం నీళ్ళన్నీ అడ్డంగా ఎట్ట కొడుతూ వచ్చి ఆ పవర్ వచ్చింది సింగరేడి వల్ల వాళ్ళకున్న అడ్వాంటేజ్ అది వేరే చెప్పాల్సిన అవసరంలా ఇంకో విషయం ఆయన కేసీఆర్ గారు అనేది ఆ రోజు విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుందని తెలంగాణ అంధకారం అవుతుందని కాదనింది హైదరాబాద్ను పెట్టుకుని విడదీస్తే ఆంధ్ర పోతుంది ఆంధ్ర కష్టమని అన్నారు నాకు తెలిసి మీరు బానిసలుగా మా కింద ఉండాలో లేవంటే ఆంధ్ర నాయకత్వంలో కలిసి ఉంటేనే తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు అని చెప్పలేదు కలిసి ఉన్నాం కాబట్టి అందరం కలిస్తే ఇంకా బాగుంటాం జాతీయ స్థాయిలో మా వరకు మిగిలిన వాళ్ళు ఏమన్నారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు లైన్ ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది టాప్ కంట్రీలోనే నంబర్ వన్ కావడానికి సకల అవకాశాలు ఈ కోస్ట్ లైన్ కానీ అక్కడ హైదరాబాద్ లాంటి క్యాపిటల్ కానీ రెండు కలిస్తే వచ్చే దీనివల్ల ఉండే అడ్వాంటేజెస్ వీ విల్ మిస్ అండి సెకండ్ థింగ్ హైదరాబాద్ తెలంగాణలో ఉండి విడగొడితే అది ఘోరమైన అన్యాయం ఏపీకి అన్నారు మీ వాళ్ళు చెప్పడం కాదు అంధకారం మా పరిస్థితి దారుణంగా ఉంటుందని మనం చెప్పింది ఏపీ పరిస్థితి దారుణంగా ఉంటుంది వాటర్ ఇష్యూస్ వస్తాయి అండ్ విచ్ ఇస్ ఎ ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ రోజు నుంచి డివిజన్ ఘోరంగా జరిగింది అన్యాయంగా జరిగిందంటే మనకు అన్యాయం జరిగిందని ఆయన చెప్పింది ఒక రకంగా వాస్తవం కూడా కానీ తెలంగాణ అంధకారం అనలే మన బతుకు అంధకారం అవుతుంది ఎందుకంటే అడ్వాంటేజెస్ అన్నీ ఆ వైపు వదిలి స్టేట్ సపరేట్ అవుతామన్న వాళ్ళకు క్యాపిటల్తో సహా మొత్తం అడ్వాంటేజెస్ ఇవ్వడం వద్దు కలిసి ఉందామన్న వాళ్ళని విడదీసి బలవంతంగా ఎలాంటి అడ్వాంటేజెస్ ఇవ్వకుండా పంపడం ఇంకా ఆ తర్వాత ఏమైనా ఉంటే స్పెషల్ స్టేటస్ లాగా ఇస్తామనేది అది కూడా బీజేపీ మోసం చేయడం ఇవన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ నిజంగానే డిసడ్వాంటేజెస్ పొజిషన్లో పెట్టి అయినా సరే దాని మీద చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఐదేళ్లలో 2 లక్షల కోట్ల పైగా అప్పు చేసి మా మీద పడేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారు నిబ్బరంగా లాగుతున్నారు సో ఇలాంటి నాయకత్వం ఉండడం మాకు అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కు ఇలాంటి నాయకత్వం ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం అనేది అడ్వాంటేజ్ ఏం పర్లేదు లాగుతామనే ఒక రక అలాంటి ఆ నిబ్బరం అది ఉన్న నాయకుడు మనకు ఉండడం అనేది మనకు అడ్వాంటేజ్ మిగిలిన మాటలు అంటారా ఎన్నైనా చెప్పచ్చు పోటీకి ఎవరు వచ్చినా రావచ్చు ఎప్పుడైనా పోటీ పెట్టచ్చు ఎవరిని బెదిరించాలి అక్కడ ఎవరు ఉన్నారని బీజేపీ వాళ్ళను బెదిరించాల్సిన అవసరం ఉందా అక్కడ దానికి ఆ పార్టీ అభ్యర్థికి గత ఎన్నికల్లో నాకు తెలిసి 3 డిజిట్ వచ్చినాయి ఓట్లు 4 డిజిట్స్ కూడా వచ్చినాయి నాకు వచ్చినట్లేవు నాకు గుర్తుండి అక్కడ పోటీ కూడా ఎవరు టీడీపీ ఉన్నా పోటీ కాదు కళ్ళ ముందు గత ఎన్నికలు మొన్న ఈ మధ్య జరిగిన 2.5 ఏళ్ల తర్వాత జరిగిన లోకల్ బాడీ ఎన్నికలు చూసినా ఇంకోటి చూసినా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఏకపక్షంగా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన సమర్థించి మా ఆశీస్సులు ఆయనకున్నాయని చెప్పిన తర్వాత ఉప ఎన్నిక ప్రజాస్వామ్యం ఉన్నాక ఎన్నికవలసిన గౌరవము ప్రజలకు వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు మళ్ళీ అడగాల్సిన బాధ్యత వల్ల మేము ప్రచారం చేస్తున్నాం తప్ప అక్కడ పోయి ఇంటింటా తిరిగి ప్రతి ఎన్నికలో కూడా మా బలం మరింత రుజువు చేసుకోవడానికి ఒకరిని బెదిరించో భయపెట్టో చేయాల్సిన అవసరం అసలు లేదు తిరుపతి ఉప ఎన్నిక చూశారు ఎక్కడ చూశారు అయితే పోటీలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అభ్యర్థి ఉంటే కూడా బాగుండేది మాకు ఒక గీటరాయి కావాలి ఎన్నికకు మించింది ఏం లేదు అది ఎప్పుడొచ్చినా వెల్కమ్ ఇట్ ఉప ఎన్నికలు ఎవరు కోరుకోము ఎందుకంటే అది ఎవరు మరణంతో జరిగేవి కాబట్టి అవి అవాంఛనీయం కానీ వచ్చినప్పుడు తప్పనిసరిగా వీ వెల్కమ్ ఇట్ ఫర్ ది సింపుల్ రీజన్ ఈ తాకిడి తట్టుకోలేము అబద్ధాల ప్రచారం ఇవి ఎదుర్కోవడం మా చేత కాదు కానీ మా పార్టీ చేత జగన్మోహన్ రెడ్డి గారి చేత ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ బ్లెస్సింగ్స్ అడగడము తెచ్చుకోవడము దాంట్లో ఎప్పుడూ ముందుంటాము ఎందుకంటే పనిచేస్తాం పనిచేసే పార్టీ కాబట్టి పనిచేసే ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇలాంటి దాంట్లో పోటీ పడలేము ఆ బూతుల్లో పోటీ పడలేము ఆయన ఢిల్లీ పర్యటనలు ఆయన ఇచ్చే ఆర్భాటం ఆయన చేసే ప్రచారం
అవన్నీ తీసుకొచ్చి వీళ్ళు పెతకలేండి అప్పులోను ఇట్లాంటి దాంట్లో పోటీ పడలేం కానీ ఉప ఎన్నికలో ఇంకొక ఎన్నికలో ఎన్నిసార్లు వచ్చినా ఎన్ని ఇది అయినా కూడా ఎప్పుడూ రెడీ కింద గ్రాస్ రూట్స్లో ఉన్న మా కార్యకర్తతో సహా ముఖ్యమంత్రి గారు కూడా బయట అడుగు పెట్టాల్సిన అవసరం లేదు ఆయన వినమ్రంగా రిక్వెస్ట్ చేశారు రాలేని లేకపోతే వచ్చేవారు ఉప ఎన్నికకు ఆ విషయం ఏడాదిన్నర పాటు వాయిదా వేయించి కోర్టులో అడ్డం కోర్టులను అడ్డం పెట్టుకొని ఎప్పుడు వస్తాయో తెలియకుండా ఈలోగా కొన్ని ప్రాణాలు కూడా పోయినాయి ఆ ఎన్నికల ప్రక్రియ ఏదైతే లోకల్ బాడీస్ జరిగిందో అక్కడే కూడా ప్రూవ్ చేశాం అంటే ఎప్పుడు పెట్టినా పరీక్ష నువ్వు ఎన్ని వాయిదాలు వేసినా ఎప్పుడు వచ్చినా వీఆర్ రెడీ మా నాయకుడు అక్కడ పాలనలో బిజీగా ఉన్న మేమే అడుగులేసి మేము నడిపిస్తామని కార్యకర్తలు సిద్ధంగా ఉన్న పార్టీ ఇది కాబట్టి ఇక్కడ ఒకరిని బెదిరించాల్సిన అవసరమే ఉంది ఇంకా వీ వెల్కమ్ దెమ్ ఇంకా ప్రచారం చేయాలి వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళు చెప్పాలనుకుందేదో చెప్పమనండి ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం నీ నువ్వు చేయాల్సిన అక్కడ ఉన్నాయి ఢిల్లీలో చేయించవే బాబు అని వాళ్ళకి చెప్తాం మేము ప్రచారంలో ధీటుగా మాట్లాడతాం అక్కడికి ప్రజలు ఏం చేయాలో నిర్ణయించాలని అది నిర్ణయిస్తారు